ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఏదైతే పాత పెన్షన్లతో పాటు కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నాం, దీనికి సంబంధించి ఒక జివో రిలీజ్ అయినట్లు న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఎవరెవరికి కొత్త పెన్షన్లు రాబోతున్నాయి, ఈ నెల పెన్షన్లు ఏ తేదీ నుంచి జమ చేయబోతున్నారు, చాలామంది మిత్రులు చెప్తున్నారు ఏంటంటే మాకు 2 నెలల పెన్షన్లు కూడా చాలా వరకు అయితే రాలేదు, కొంతమంది కట్ అయినాయి అంటున్నారు. దీనికి సంబంధించి రావాలంటే ఈ నెల మేమైనా అప్డేట్ అయితే చేసుకోవాలా? సో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మనకు ప్రతి నెల కూడా ఏ నెల పెన్షన్ ఆ నెల అయితే అందించడం లేదు, మనకు రావాల్సింది ఇప్పుడు ఏంటంటే పోయిన నెల పెన్షన్ ఈ నెల అయితే రావాలి. అంటే ఏంది, సెప్టెంబర్ నెల పెన్షన్ అక్టోబర్లో అయితే అందిస్తారు. ఈ నెలలో కలుపుకొని పాత పెన్షన్లతో పాటు ఈ కొత్త పెన్షన్లు అయితే అందించనున్నారా? సో మొత్తానికి తెలంగాణలో చాలామంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఎదురు చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే చాలామంది ఎదురు చూస్తున్నారు, మరి ఈ నెల పెన్షన్లు ఏదైతే పాత పెన్షన్లతో పాటు కొత్త పెన్షన్లు కూడా చేతికి అందిస్తారా, లేదంటే మరి ఎప్పటి నుంచి ఇచ్చే అవకాశాలు అయితే ఉంది. ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి మంత్రి సీతకి అయితే కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి, మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి. తెలంగాణలో మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట, ఎవరైతే 0 కరెంటు బిల్లు వాడతారో వారికి సంబంధించి దీంట్లో ప్రధానంగా 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు చాలామంది అప్లికేషన్లు అయితే చేసుకోలేదు, కొంతమంది అయితే అర్హత సాధించారు, చాలా వరకు అయితే ఫ్రీగా కరెంట్ అయితే పొందుతున్నారు. అయితే ఇందులో ప్రధానంగా మరొక రూల్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది, ఎందుకంటే 300 యూనిట్ల వరకు ఫ్రీ, దాని తర్వాత 1 యూనిట్ కనుక పెరిగినా కూడా మనకు మొత్తానికి చూసుకున్నట్లయితే 1 యూనిట్కి 10 రూపాయలు, ప్రస్తుతానికి 50 రూపాయలు పెంచే ఛాన్స్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా ఇప్పటివరకు ఒకవేళ మీకు ఈ కరెంటుకు సంబంధించి 0 కరెంటు అర్హత ఉన్నట్లయితే తప్పనిసరిగా మీ మండలం కావచ్చు, మీ యొక్క పరిధిలో కరెంట్ ఆఫీస్కి సంబంధించి వెళ్ళినా కూడా అప్లికేషన్లు అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు మరొకటి, తెలంగాణలో ఇప్పటికే చాలామంది ఎదురు చూస్తున్నాం, ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే రేషన్ కార్డుకు సంబంధించి చాలామంది ఏం చేస్తున్నారంటే ఇందులో ప్రధానంగా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు, కొంతమంది పేర్లు ఎక్కించుకోవడానికి ఉంటుంది, కొంతమంది ఆ పేర్లు తొలగించుకొని వేరే కార్లు ఎక్కించుకోవడానికి అవకాశం అయితే గతంలో లేదు. కాబట్టి దీనికి సంబంధించి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ముందు ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది, అవకాశం అయితే ఇచ్చారనమాట. సో మొత్తం మీద తెలంగాణలో సన్నబియ్యం కోసం మీరు చూస్తున్నారు కదా, సన్నబియ్యం అంటే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది ఒక్కొక్కరికి 6 కేజీల బియ్యం అయితే జనవరి నుంచి అయితే అందించనుండండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అయితే స్మార్ట్ డిజిటల్ కార్డు, అదేవిధంగా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కొన్ని పథకాలను అయితే అమలు చేస్తుంది. అయితే అందరూ కూడా దీనంగా ఆలోచిస్తుంది ఏంటంటే ఈ నెలలోనే కొత్త పెన్షన్లు అదేవిధంగా పెరిగిన పెన్షన్లు ఇస్తారు, అసలు పెండింగ్ పెన్షన్లకు సంబంధించి ఎప్పటి నుంచి ఇచ్చే అవకాశాలు ఉంది, దాంతోపాటు పాత పెన్షన్లు ఎప్పటి నుంచి రద్దు చేస్తారు, దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణలో ఇప్పటికే ఏదైతే మనకు ఇస్తుంది ఏంటండి, 2016 రూపాయలు, దాంతోపాటు 4016 రూపాయలు అయితే ఇస్తున్నారు. మనం అందరం కూడా ఎదురు చూస్తున్నది 2000 రూపాయలు పెంచి 4000 రూపాయలు, అదేవిధంగా 6000 రూపాయలు ఎప్పుడు ఇస్తారనేది. దీనికి సంబంధించి ఈ నెలలోనే పూర్తి స్థాయిలో ఒక సర్వే అయితే నిర్వహించబోతున్నారు. ఈ సర్వేలో ఆధార్ కార్డు, ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది, దీనికి సంబంధించి ఏ వృత్తి చేస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు ఇండివిజువల్గా, దాంతోపాటు పొలం ఉందా, పథకాలు ఏం అందుతున్నాయి, దాంతోపాటు కారు ఉందా, బైక్ ఉందా, సైకిల్ ఉందా, సో ఇటువంటి అన్నీ కూడా కులంకుశంగా ఈ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారా, చాలామంది డబుల్ పెన్షన్లు అయితే తీసుకుంటున్నారా, అటువంటి వారందరినీ ఫస్ట్ ఆ ఫేజ్లో అయితే తీసివేసి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకున్నారట, అటువంటి వారిని కూడా తొలగించబోతున్నారు ట. మొత్తం మీద అయితే తెలంగాణలో కొన్ని పెన్షన్లు అయితే కట్ చేయబోతున్నారు. ఈ డేటా ఆధారంగా ప్రతి నెల కూడా చూస్తూ ఉన్నారు, ఎవరైతే ఇలా చేస్తుంటారో వారందరి పెన్షన్లు అయితే తొలగిస్తున్నారనమాట. పెన్షన్లు అనేది తొలగించే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి. సో మొత్తానికి చాలామంది పెన్షన్లు అనర్హులు, ఫేక్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడం ఇలా చాలా చోట్ల అయితే జరిగాయట. సో అటువంటి వారిని ప్రభుత్వం అయితే గుర్తిస్తూ వాళ్ళని వెంటనే రద్దు చేస్తున్నారు, ఆన్లైన్లో సిస్టమేటిక్గా అప్డేట్ అయితే అవుతుందన్నమాట. ఈ నెల పెన్షన్లకు సంబంధించి చాలామంది ఎదురు చూస్తున్నాం, ఇప్పటికే పెన్షన్లు ఇచ్చే టైం అయితే అయింది, ఈ నెల ఎప్పటి నుంచి ఇస్తారు ఏందని చాలామంది చూస్తున్నాం. ఈ నెల దాదాపు 25 తారీఖు నుంచి ప్రభుత్వం అయితే ఇవ్వాలని చూస్తుంది. ఇందుకు సంబంధించి కొత్త పెన్షన్లు కూడా మనకి ఈ నెల కుదిరితే ఇస్తే ఇవ్వడానికి ఒక అవకాశాలు అయితే ఉంది, బడ్జెట్ బట్టి దీపావళి కానుకగా ఇవ్వాలని చూస్తున్నారు. ఒకవేళ కుదిరితే ఇవ్వడానికి ఛాన్స్ లేదంటే ఇవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఒక్కొక్క దాన్ని సమస్యలను సార్ట్అవుట్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ నెల నుంచే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ నెల పెన్షన్లను దాదాపు పాత పెన్షన్ల మాదిరిగా 2016 రూపాయలు, అదేవిధంగా 4016 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ముందుకొచ్చిందండి. సో మొత్తం మీద మీకు ఒకవేళ ఈ నెల పెన్షన్లు అనేది మీరు ఏదైతే సెప్టెంబర్కి సంబంధించిన నెల ఉంది కాబట్టి ఆ డబ్బులు మీ అకౌంట్లో పడిందా పడితే
నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో పడ్డాయి అని చెప్పండి, లేదంటే లేదు. ఎందుకంటే చాలామంది ఏ జిల్లాలకు సంబంధించి పడ్డాయని కూడా అడుగుతున్నారు కాబట్టి. సో మొత్తానికి దీనివల్ల ఏంటంటే మిగతా వాళ్ళందరూ కూడా తీసుకోవడానికి ఛాన్స్ అవుతుంది. పాత పెన్షన్ల మాదిరిగా ఏదైతే మీరు ప్రతి నెల బ్యాంక్ అకౌంట్లో, అదేవిధంగా పోస్ట్ ఆఫీస్లో. సో దీనికి సంబంధించి అఫీషియల్గా మనకి ఇంకా అప్డేట్ అయితే రావాల్సి అయితే ఉందండి. తెలంగాణలో చాలామంది ఎదురు చూస్తున్నారనమాట. ఏదైతే గృహజ్యోతి అంటే ఈ పూర్తి స్థాయిలో ఇందిరా మిల్ అంటారు కదా, 5 లక్షల రూపాయలు, దీనికి సంబంధించి నెలాఖరులో గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నారు. అందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో మొత్తం మీద అయితే ఈ నెల సంబంధించి కుదిరితే కొత్త పెన్షన్, లేదంటే పాత పెన్షన్ల వైపే మొగ్గు చూపుతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దాదాపు 10 నెలల నుంచి ప్రభుత్వం అయితే జరుపుకుంటూ వస్తుందండి. దీనికి ప్రధానంగా మంత్రి సీతక్క పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలామంది అప్లికేషన్ తీసుకున్నారు, వారిని కూడా పోస్తున్నామని. కాస్త లేట్ అవుతుంది, అయినప్పటికీ కూడా ఈ నెల పెన్షన్లో ఒకవేళ ఆర్థిక బడ్జెట్ ఎంత ఉంది, ఎంత ఖర్చులు ఇవన్నీ చూసుకున్న తర్వాత మిగిలితే కంపల్సరీ ఈ నెల ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నానని చెప్పేసి భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. దీనికి సంబంధించి 2-3 రోజుల్లో మనకు ఒక అప్డేట్ అయితే అఫీషియల్గా రానుందండి. మరోటి రైతులకు సంబంధించి ధరణికి సంబంధించి ఏదైతే పోర్టల్ ఉందో దాంట్లో ప్రధానంగా ఆ భూములు ఉంటాయి కదా, అది భూమతగా మార్చేశారు. ఇక దాంట్లో ఎన్ఐసికి అయితే బాధ్యత అప్పగించడం అయితే జరిగిందనమాట. సో మొత్తానికి ఈ నెల 26 తారీఖున కూడా ఒక గుడ్డు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే క్యాబినెట్ భేటీ అయితే ఉండబోతుంది, ఆ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి వీటిపైన నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ అయితే ఉందండి. సో మొత్తం మీద అయితే ఎటకేలకు ఇదండి మనకు ఆసరా పెంచడానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్.